మిషన్ భగీరథ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ జాయింట్ యాక్షన్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ మిషన్ భగీరథ ఆఫీస్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు పలు డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ జంజీరాల శ్రీనివాస్, జేఏసీ కోచ్ చైర్మన్ తిరుగూరు కృష్ణ, బత్తుల వెంకటేశం, జేఏసీ కార్యదర్శి కొడతాల సైదులు, మహమ్మద్ జానీ, నిమ్మనగోటి శ్రీనయ్య, జలంధర్ వెంకన్న, వెంకటమ్మ, మిషన్ భగీరథ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పాల్వంచ మండలం నాగారం పంచాయతీ పరిధిలో గ్రౌండ్ వాటర్ని డెవలప్ చేయాలనే పేరుతోని కినరసాని నదిపైన ఒక చెక్ డ్యామ్ని ప్రభుత్వం 13 కోట్ల రూపాయల నిధులతోని 2019లో అంచనాలు తయారు చేశారు. 20లో మంజూరైంది, 21లో కట్టడం ప్రారంభించారు, 22కి పూర్తయింది, 23లో కొట్టుకొని పోయింది. ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొంతమంది అధికార యంత్రాంగంతో, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులతోనే ఉన్న సన్నిహిత సంబంధాల ఫలితంగా జరిగినటువంటి అవినీతి వ్యవహారాలన్నిటిలో ఇది ఒక చక్కటి తర్కాణంగా నిలబడేటటువంటి విషయం ప్రజలందరి కళ్ళకి కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉన్నటువంటి విషయం. ఈ నిధుల దుర్వినియోగానికి బాధ్యులైనటువంటి అధికార యంత్రాంగం పైన, దీన్ని నిర్మించినటువంటి కాంట్రాక్టర్ పైన, దీనిపైన పర్యవేక్షణ లేనటువంటి ప్రజాప్రతినిధులపైన తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అని సిపిఎం రాష్ట్ర కమిటీ వైపు నుంచి, జిల్లా కమిటీ వైపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ 1000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల పేరుతోని, చెక్ డ్యాముల పేరుతోని, కాలువల పేరుతోని, లిఫ్టుల పేరుతోని నిధులు కేటాయింపు చేసి ప్రభుత్వాల వైపు నుంచి సరి అయినటువంటి పర్యవేక్షణ లేకపోతే జరిగేటటువంటి పరిణామాలు ఎట్లా దుర్వినియోగం అవుతాయో ఎట్లా నిధులు నదుల్లో కొట్టుకొని పోతాయో ఇది కళ్లకు కట్టినట్టుగా కనపడతా ఉంది. అందువల్ల ఈ నిర్మాణానికి బాధ్యులైనటువంటి వాళ్ళ పైన తీసుకునేటటువంటి చర్య ఒక హెచ్చరికలాగా ఉండాలి అని చెప్పేసి అనేది మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఇవాళ అధికారులు, ఇంత పెద్ద వరద ఎప్పుడు వస్తుంది, కిన్నెరసానిలో ఇప్పటికీ వచ్చినటువంటి వరద ఈ సంవత్సరం తరుణం ఒక నెల వెనక్కి వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి ఒక సాధారణమైనటువంటి వరద నేపథ్యంలోనే ఇంత తీవ్రమైనటువంటి నష్టం జరిగితే, ఇట్లా నిర్మాణం మొత్తం కొట్టుకొని పోతే ఏం అంచనాలతో వీళ్ళు నిర్మించినట్టు అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే ఆ నిర్మాణానికి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు ఈ ప్రభుత్వము, అధికార యంత్రాంగము దీనిపైన చర్యలు తీసుకుంది అని చెప్పేసి అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద, అధికార యంత్రాంగం మీద ఉంది. ఇట్లా ఈ నిధుల దుర్వినియోగం, దీని పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల ఎప్పటికైనా ప్రభుత్వం తగిన పత్రుల్లో స్పందించకపోతే సిపిఎం వైపు నుంచి మేము ఖచ్చితంగా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. దీనికి జరిగేటటువంటి పరిణామాలకు ఈ ప్రభుత్వము, అధికార యంత్రాంగమే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. చూస్తే ఎంత దారుణంగా ఉంది అని అంటే, ఇంత పెద్ద చెక్ డ్యామ్, అంత వరద వచ్చేటటువంటి చెక్ డ్యామ్కి వాళ్ళు వాడినటువంటి ఐరన్ సైజు ఎంత, ఎంత సైజు వాడితే అవుతుంది, అసలు వాడారా లేదా? ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే అడ్డంగా ఉన్నటువంటి వాళ్ళకి నిర్మించిన దాంట్లో ఒక్క ఐరన్ పైప్ కూడా లేదు. నిలువుగా ఉన్నటువంటి దాంట్లో 8 mm వాడారు. సాధారణ ఇళ్లకి నిర్మించేటటువంటి ఐరన్ స్లాబ్కి వాడేటటువంటి ఐరన్ ఎంత 8 mm అయితే అవసరమో అంతా ఈ చెక్ డ్యామ్కి వాడినటువంటి దాంట్లో ఉంది. ఇది 5 mm, 40 mm, 25 mm వాడి నిర్మించాల్సినటువంటి దీన్ని 8 mm ఐరన్ నిర్మాణ అంటే ఏమైనా ఏం పర్వాలేదు అనేటువంటి భరోసాతో ఇవాళ అవినీతికి పాల్పడేటటువంటి వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. అందువల్ల దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరపాల, రకరకాల విచారణలు చేస్తూ ఉన్నారు, కానీ దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ సిబిఐ సిఐడి ద్వారా జరిపించేసి దోషుల్ని నిర్ధారించి వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేది డిమాండ్ చేస్తూ ఉన్నారు.